అనకాపల్లి జిల్లా మాడుగులలో దారుణం చోటు చేసుకుంది. మాడుగుల పట్టణంలో జగ్గన్న చావడి వీధిలో సిద్ధ స్వాతి అనే యువతపై ఇద్దరు యువకులు బ్లేడుతో దాడి చేశారు. సిద్ధ స్వాతి అనే యువతి ఆంజనేయ స్వామి గుడి క్లీన్ చేస్తుండగా స్వాతి మెడపై దాడి చేసి ఇద్దరు యువకులు పరారయ్యారు. అయితే స్వాతిపై దాడి చేసిన వ్యక్తి గండం నగేష్ అనే యువకుడిగా గుర్తించారు. హతుడు పండ్ల వ్యాపారం చేస్తూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇది వరకు పలుమార్లు నగేష్ స్వాతిపై దాడులు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. మొన్న పుష్ప ఘటన మరవకు ముందే మరో వరుస ఘటనలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గాయపడ్డ స్వాతి మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొన్న ఒకసారి అటాక్ జరిగింది, ఇవాళ ఒకసారి ఎలా జరిగింది, ఎందుకు జరుగుతుంది ఇట్లా? కానీ ఎవరు చేశారు? అది ఎవరు చెప్పారో తెలియదు. చేయడమంటే కాపీలాడే చేస్తున్నాను. మూడు సార్లు నాలుగు సార్లు కూడా నాలుగు సార్లు చేశాడు. షిఫ్ట్ తోటి రెండు సార్లు ఫస్ట్సారి పెడితే తొక్కించాడు, బండి గుర్తించాడు. రెండోసారి డ్రెస్ ఇప్పించాడు. మరి ఇది విషయం చూడలేదా మార్కెట్ ఇక్కడ జంక్షన్ రోడ్డు? ఎవరో లేరు, అప్పుడు ఎవరో లేరు. ఎక్కడ జరిగింది సంఘటన? ఇదిగో గుడిలోనే. ఏ గుడి? ఆంజనేయ గుడిలోనే. ఎన్ని గంటలు జరిగింది? ఇప్పుడు ఇవాళ పది గంటలకి. ఉదయం పది గంటలు పగల? ఏం పేరు? అవసరం గన్ను నాగేశ్. ఏం చేస్తుంది? పళ్ళు అమ్ముతాడు. ఎక్కడ? మార్కెట్. వాళ్ళకి మీకు తగ్గు ఏంటి? వాళ్ళకి మాకు ఏ తగ్గు లేదు. మరి ఎందుకు ఎలా చేస్తున్నాడు? ఏమో ఎందుకు చేస్తాడో తెలియదు మాకు. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు? ఇప్పుడు ఇచ్చాం. ఏమన్నారు మీరు ఎస్ఐ గారు? రాసుకున్నారు అన్నీ. ఎస్ఐ గారు వచ్చి చూసారు, రాసుకున్నారు. అదే 15 డేస్ అలా అవుతుంది. అప్పుడు ఎప్పుడు జరిగింది? అది సోమవారం గుడి దగ్గరికి వెళ్ళంటే కోసాడు. బయటతో గుద్దాడు ముందు. ఇప్పుడు ఇది అది వరకు ఒకసారి కోస్తాడు కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ రెండు సార్లు బండితో గుద్దించాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లేడ్తో కోసాడు. అది అయిన తర్వాత మళ్ళీ రోజు. మరి ఎవరు లేరు చుట్టుపక్కల? లేరు ఎవరును. మరి మీ అమ్మమ్మ లేరు? మీ అమ్మమ్మ? అమ్మమ్మ అవతల సైడ్ ఉంది. ఈరోజు అయితే పిలిచేలోపు పిలిచాను. పిలిచిన తర్వాత వచ్చేలోపు కోసి వెంటనే వెళ్ళిపోయాడు. ఎవరెవరు అతనితో పాటు? తను మేనమ వంట ఎవరో లావుగా ఎత్తుగా ఉన్నారు. కూతురు? కూతురా? ఏం జరిగింది? నేను గుళ్ళోని ఆఫ్ చేస్తున్నాను. తడిగుడ్లు పెడుతుంటే బ్యాక్ నుంచి వచ్చాడు. వచ్చి తను రాగానే మా అమ్మమ్మని పిలిచాను. పిలిచిన వెంటనే నా డోర్ నొక్కేశాడు వెనకాతల ఇంకొక అతను. తను నొక్కేసిన వెంటనే తను పే కోసాడు. కోసి మీ బావ 10,000 ఇచ్చాడు ఈరోజు కోసామని. ప్రాణం తీసేస్తే 1,00,000 ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే. అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఎవరు? ఎందుకు ఎవరు అతను? గండు నాగేష్. ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? మార్కెట్ ఏరియా ఫ్రూట్స్ అమ్ముతాడు. ఎవరు? మాడుగులేనా? మాడుగులే నారాయణరావు కాలేజ్.